నారాయణ నమస్తేస్తు. శంఖచక్ర గదాధర దామోదర అరవిందాక్ష గోవింద యదునందన సూర్యులందరికీ నమస్కారం. భాగవత పారాయణంలో మరో అధ్యాయానికి స్వాగతం. సప్తమ స్కంధం తృతీయ అధ్యాయం. హిరణ్యకశిపు తపస్సు. నారదోవాచ హిరణ్యకశిపు రాజన్ నజే మజరాజరం ఆత్మానమపరిద్వంద్వ మేకరాజం యదిచ్చత. హిరణ్యకశిపుడు ఆలోచించాడు, నేను రాజును కావాలి, ఎవరు నన్ను ఎవరు నెగ్గకూడదు, జరామరణాలు కూడా లేవు ఉండకూడదు, ఈ జగత్ అందరికీ కూడా నేను ఏకఛత్రాధిపత్యంగా ఉండాలి, నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండకూడదు అని ఆలోచించాడు. దానికి ఏం చెయ్యాలి? సతీపి మందర ద్రోణ్యం తపః పరమదారుణం ఊర్ధ్వబాహుర్న భోదృష్టి పాదాంగుష్టాశ్రితావని. ఆయన మహాదారుణమైనటువంటి తపస్సు చేశాడు. మందర పర్వతం యొక్క ద్రోణుల్లోకి వెళ్ళి, అంటే ఆ లోయల్లోకి వెళ్ళి చాలా పరమ దారుణమైన తపస్సు చేశాడు. చేతులు పైకెత్తి పట్టుకున్నాడు నమస్కారం చేసి, ఆ దృష్టినేమో ఆకాశం మీదకి నిలబెట్టాడు. అలాగే కాలి మీద, భూమి మీద ఒక్క అంగుష్టం, ఒక్క బటన వేలి మీద మాత్రమే ఉండి, ఆ బటన వేళ్ళను మాత్రమే ఉంచి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. జటాదీధితీభి గ్రీజీ సంవర్తార్కై వంశుభి తస్మిన్ తపస్తప్యమానే దేవాస్థానాన్ని భేజిరే. ఆయన ఇలా తపస్సు చేస్తుంటే ఆయన అర్జునులు అందరూ కూడా ఆగడాలు మానేశారు. మానేస్తుంటే అప్పుడు దేవతలందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళ స్థానాలు, మామూలు స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ హిరణ్యకశిపుడు ఏమో ప్రళయకాలంలో వచ్చే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ తపస్సు చేస్తున్నాడు. తస్యమూర్ధన సమద్భూత సధూమ అగ్నిస్తపోమయ తిర్యగూర్ధమదో లోకాన్ అధపద్విశ్వ గీరిత. ఆయన అలా తీవ్రమైన తపస్సు చేస్తుంటే ఆయన తలలోంచి తపో అగ్ని బయటకు వచ్చింది. అది పొగలతో కూడా ఉంది. అది మూడు అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, ఈ భూమి మీద లోకాలు అన్నింటి మీద కూడా వెళ్ళి ఆ అగ్ని అందరిని తపింపచేసేసింది. చక్షుభుర్ నది ధన్వంత సద్వీపాద్రిశ్చాల భూ నిపేత సగ్రహస్తర జజ్జులిసు దిశో దిశ. ఆయన వెళ్ళినటువంటి ఆ తపో అగ్నికి నదులు, సముద్రాలు క్షోభించిపోయాయి. అలాగే ద్వీపాలు, భూమి మీద ఉన్నటువంటి ద్వీపాలు పర్వతాలతో సహా కంపించిపోయింది. గ్రహాలు, నక్షత్రాలు రాలిపోవడం మొదలుపెట్టాయి. అన్ని దిశల్లో, 10 దిశల్లోనూ కూడా మంటలు చెలరేగిపోయాయి. తేన తప్తాదివం త్యక్త బ్రహ్మలోకం యయుసుర ధాత్రి విజ్ఞాపయామార్ద్ మాసుల్ దేవదేవ జగత్పతే. ఆ వేడికి తట్టుకోలేక దేవతలందరూ కూడా స్వర్గాన్ని వదిలేసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. దేవతలు వెళ్ళి ఆయనతోటి మొరపెట్టుకున్నారు, విజ్ఞాపన చేశారు జగత్పతికి. దైత్యేంద్ర తపసాతప్త దివిస్తాత్మ శక్ను దశచోపశమం భూమన్ విదేహి యతి మన్యసే లోకాన్ యావన్నక్ష్యంతి బలిహారస్తవాభిభూ. ఓ దేవదేవ జగత్పతి, ఆ హిరణ్యకశిపుడి యొక్క తపో అగ్నికి దానికి మేము తట్టుకోలేకుండా ఉన్నాము, దాన్ని ఉపశమనం చెయ్యాలి. నీ మీ అందరూ నీ సేవకులు, మీ అవి లోకాలని భక్షించకముందే, అగ్నిజ్వాలను భక్షించకముందే అగ్నిజ్వాలని చల్లార్చాలి. తస్యాయం కిల సంకల్ప శిరతో దుశ్చరం తప త్రుజి శ్రూయతాం కిం నవేదిత తవాధాపి నివేదిత. నీకు అన్నీ తెలిసిన వాడివి, సర్వజ్ఞుడు, నీకు తెలియని విషయం లేదు. అయినా కానీ మేము విన్నది మీకు వినిపిస్తున్నాం, కొంచెం దయచేసి వినండి. సృష్ట్వా చరాచరమిదం తపోయోగ సమాధిన అధ్యాస్తి సర్వదృష్ణేభ్య పరమేష్ఠి నిశాసనం. అంటే ఏదో ఒక సంకల్పంతో, ఒక కోరిక మీద ఇలాంటి కష్టమైన తపస్సు చేసిన, తీవ్రమైన తపస్సు, ఆయన పరమేష్ఠి మొత్తం అంతా సృష్టించి దాని మీద అధికారం చెలాయిస్తున్నాడు. నేను కూడా నా పరమ దారుణమైన తపస్సు ద్వారా ఆ పదవిని పొందాలి. తదహం వర్ధమానేన తపోయోగ సమాధిన కాలాత్మనోశ్చ నిత్య స్వాత్సాధయిషే ఆత్మదా ఆత్మనా. ఈ జన్మలో కాకపోతే ఆయన ఎన్ని జన్మలైనా సరే దాన్ని సాధించి తీరుతాను, ఈ తపస్సు మాత్రం చేస్తాను. ఇదంతా కూడా ఈ తపస్సు చేసి ఈ తపయోగంలో అవి సాధించాలి అనుకుంటున్నాడని విన్నాము. అన్యథేదం విధాసే అహమయథా పూర్వమోజిష కిమన్యే కాల నిర్ధూతే కల్పాంతే వైష్ణవాదిభి. నేను ఈ తపస్సు చేయడం వల్ల పాపపుణ్యాల నియమాలన్నింటినీ తలకిందులు చేసేస్తాను, జగత్తుని ఇంతవరకు లేనట్టుగా కాలగర్భంలో
కలిసిపోయేటి విష్ణుపదం నాకేం అవసరం. ఇతి శిశ్రుము నిర్బంధం తపః పరమమాశ్రిత విదస్వానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర. అతను ఇలాంటి సంకల్పంతో తపస్సు చేస్తున్నాడని మాకు వినపడింది, మాకు తెలిసింది. అంచేత దీంట్లో ఏం చేయాలో త్రిభువనాలకి ఈశ్వరుడు నువ్వే చెయ్యి అని అడిగారు. తవాసనం ద్విజగం పారమేశ్యం జగత్పతే భవాయ శ్రేయసే భూత్యే క్షేమాయ విజయాయ చ. నువ్వు బ్రాహ్మణులకి గోవులకి అభివృద్ధిని శుభాన్ని చేస్తావు, వాళ్ళగా వాటికి శ్రేయస్సుని కల్పిస్తావు. అవి చేస్తూ ఆ పని కోసమే ఈ అన్నింటి మీద ఆధిపత్యంతో నీకు ఉన్నావు. అది కనుక వారి చేతి కడితే మొత్తం అందరికీ కష్టమవుతుంది. ఇది విజ్ఞాపితో దేవైర్ భగవాన్ ఆత్మ భూర్నృప పరీతో భృగుదక్షాద్యై జయో దైత్యేశ్వరాశ్రమం. ఆ దేవతలు ఇలా అందరూ చెప్పగానే బ్రహ్మగారు ఆయన భృగువు దక్షుడు అటువంటి ప్రజాపతులతో కలిసి ఆ దైత్యుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. నా తదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీక తృణకీచకై పిపీలికాభిరాచీర్ణ మేధస్వం మాసశోణితం. అక్కడికి వెళితే బ్రహ్మదేవుడికి వాళ్ళకి హిరణ్యకశిపుడు కనపడలేదు. ఎందుకంటే ఆ పప్పు అతని చుట్టూ పుట్టలు పట్టేసినాయి, గడ్డి వెదుళ్ళు అతని కప్పేశాయి. అతన్ని అతని శరీరంలో ఉండే మాంసాన్ని చర్మాన్ని రక్తాన్ని కూడా చీమలు తినేశాయి. ఆయన బొత్తిగా ఎముకల గూడు మాత్రం మిగిలింది. తపంతం తపసాలోకాన్ యదాభ్రాపి హితం రవిం విలక్ష్య విస్మిత ప్రాహ ప్రసన్ హంసవాహన. హంసవాహనుడు బ్రహ్మగారు అయినప్పటికీ ఆ ఎముకల గూడు మాత్రం మిగిలినప్పటికీ కూడా హిరణ్యకశిపుడి తేజస్సు సూర్యుడి కాంతిలాగా వెలిగిపోతుంది. అతన్ని చూసి ఆ బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. బ్రహ్మోవాచ ఉత్తిష్టో ఉత్తిష్టభద్రంతే తపస్సిద్ధో అసి కాశ్యప వరదోహమును ప్రాప్తో ప్రవ్రీత నిప్సిదో వర. ఓ నీకు కాశ్యపుడా అంటే కశ్యప మహర్షి యొక్క కొడుకు, ప్రజాపతి కొడుకు, ద్వితీయ యొక్క కొడుకు హిరణ్యకశిపుడు ఉత్తిష్టోత్తిష్ట లే నీకు భద్రం అవుతుంది, నీ తపస్సు సిద్ధించింది, నేను వరం నువ్వు కావాలని కోరుకుంటున్నావు, నేను వచ్చాను కజ్జది నీకు కావలసినట్టు వరం కోరుకో. అద్రాక్ష మహమేతత్తే హృత్సారం మహదద్భుతం దశభక్షిత దేహస్య ప్రాణాహిస్తు శేరతే. నీ యొక్క మనోబలం తపోబలం చాలా అద్భుతమైనటువంటిది, నీ దేహాన్ని ఈగలు తినేశాయి, అయినప్పటికీ ఎముకలు మాత్రమే ఉన్నాయి, అయినా కానీ నువ్వు తపస్సు చేస్తూనే ఉన్నావు. నైతత్ పూర్వార్షయశ్చక్రు నకరిష్యంతి చాపరే నిరాంబు ధారయేత్ ప్రాణాన్ కోవై దివ్య సమాశతం. నీ ఇంత కఠినమైనటువంటి తపస్సుని ఏ ఋషులు కూడా ఇంతకుముందు చెయ్యలేదు, ఇంకా ముందు కూడా ఎవరు చెయ్యలేరు. నువ్వు నీళ్లు కూడా తాగకుండా 100 దివ్య సంవత్సరాలు ఉన్నావు. దివ్య సమాశ్యతం 100 దివ్య సంవత్సరాలు. 100 దివ్య సంవత్సరాలు అంటే దివ్య సంవత్సరం ఒక్కొక్కటి 360 మానవ సంవత్సరాలు అంటే 36,000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. వ్యవసాయేన తే అనేన దుష్కరేణ మనస్వినాం తపోనిష్ఠేన భవత జీతోహం దితినందన. నువ్వు చేసినటువంటిది తపస్సుందే మనస్సులు అంటే చాలా మంచివాళ్ళు గొప్పవాళ్ళు కూడా వాళ్ళకు కూడా సాధ్యం కాదు. నువ్వు నీ తపోనిష్టకి నేను నెగ్గబడ్డాను, నేను వచ్చిన అయ్యాను దితినందన కోరుకో. తతస్తే ఆశిష సర్వ దదామ్యసుర పుంగవ మర్చస్య హ్యమర్చస్య దర్శనం నా ఫలం మమ. ఓ అసురుడు అసుర పుంగవ, నీ ఆశీర్వాదాన్ని ఇద్దామని వచ్చాను నేను, అంచేత నేను అమరుణ్ణి, నా దర్శనం ఎప్పుడు నిష్ఫలం కాదు అన్నాడు నారదు చెప్తున్నాడు. నారదు ఎవరు చెప్తున్నాడంటే ధర్మరాజుకి చెప్తున్నాడు. ఇచ్చిక్వా ఆది భవో దేవో భక్షితాంగం పిపీలకై కమండలు జలే నోక్ష దివ్యేన మోఘరాధస. అలా చెప్పి ఆ ఆదిదేవుడు ఆ మొత్తం అన్ని అవయవాలన్నీ చేమల చేతి తినబడినట్టు ఆయన ఒంటి మీద ఆయన బ్రహ్మదేవుడు కమండలలోంచి నీళ్లు తీసుకుని అతని మీద దివ్య జలాన్ని చల్లాడు. సా తత్కీచక వాల్మీక సహ ఓజో బలాన్విత సర్వావయవ సంపన్నో వజ్ర సంహననో యువ ఉత్థిత స్తప్త హేమాభో విభవ సురివయధస. ఆయన వాల్మీకి పొట్టల్లోంచి వాటిల్లోంచి లేచాడు. ఎలా లేచాడంటే అగ్నిదేవుడు కట్టెల్లోంచి ఎలా లేస్తాడో అలా లేచాడు. ఆయన ఎలా అయ్యాడంటే ఆయన అన్ని అవయవాలు బాగున్నాయి, అందంగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే వజ్రంలా గట్టి బలంగా ఉన్నాయట.
అప్పుడు అతను కూడా కొత్తగా పుటం పెట్టినటువంటి బంగారంలాగా అతను శరీరం అంతా కనపడుతూ యువకుల్లా ఉన్నట్ట. స నిరీక్షాంబరే దేవం హంస వాహనమవస్థితం ననామ శిరసా భూమో తద్దర్శన మహోత్సవ. ఆయన లేచి హంసవాహనుని చూశాడు. చూడగానే ఆయన నేల మీద సాష్టాంగపడి శిరస్సుని భూమికి తాకించి ఆయనకి నమస్కారం చేశాడు. ఎంతో ఆనందపడ్డాడు ఆయన చూసి. చూసి తర్వాత ఏమో లేచాడు. ఉత్థాయ ప్రాంజలిం ప్రహ్వా ఇక్షమాణో దృశా విభుం హర్షాశ్రు పులకోద్భేదో గిరా గద్గదయాగృణాత్. ఆయన మళ్ళీ భూమి నుంచి లేచి నంజలి కట్టించి నుంచున్నాడు. ఎదురుకుండా ఉన్న బ్రహ్మదేవుని చూస్తూ ఆయన హిరణ్యకశిపుడి కళ్ళ నుంచి ఆనందాశ్రువులు కారిపోయాయి. ఆయన ఒడలంతా గగురుపాటు వచ్చేసింది. అలా గద్గద స్వరంతో ఇలా స్తోత్రం చేశాడు బ్రహ్మగారిని. ఇది స్తోత్రం. హిరణ్యకశిపుడు వాచ కల్పాంతే కాల సృష్టి అయినా యువంధేన తమస ఆవృతం అభివ్యనజ్జాగాదితం స్వయం జ్యోతి స్వరోజిషా ఆత్మనా తిరువృతాచేదం సృజత్యవతిలుంపతి రజస్వత్త తమోధామ్నే పరాయ మహతే నమః. నమ ఆద్యాయ బీజాయ జ్ఞానమూర్తయే ప్రాణీంద్రియ మనోబుద్ధి వికారే వ్యక్తి మీయుషే త్వమేశిషే జగతస్తశ్చుశ్చ ప్రాణేన ముఖ్యం ముఖ్యేన పతి స్ప్రజానాం చిత్తస్య చిత్తేర్మన ఇంద్రియాణం పతిర్మహాన్ భూతగణ గుణాశయేష తం సప్తతంతున్వితనోషితన్వా త్రయ్యా చతుర్హోత్రక విద్యయా చ త్వమేక ఆత్మాత్మవతనామనాది అనంతపారా కవిరంతరాత్మా త్వమేవ కాలు అన్మిషో జనానాం ఆయుర్లవాద్యా వయవై క్షుణోషి కూటస్థ ఆత్మా పరమేశ్చ జో మహాన్ త్వం జీవలోకస్య చ జీవ ఆత్మా తత్తపరం నా పరమప్యనేజ జగచ్చ కింతిద్ వ్యతిరిక్తమస్తి విద్యా కళాస్తి తనవచ్చ సర్వ హిరణ్యగర్భోసి భురుత్రిపృష్ట వ్యక్తం విభో స్థూలమిదం శరీరం ఏనేంద్రియ ప్రాణమనోగుణాస్త్వం భుంక్షే సితో ధామని పార్యం పారమేష్టే అవ్యక్త ఆత్మా పురుష పురాణ అనంతావ్యక్తరూపేణ ఏనేదమఖిలం తతం చదచిచ్చక్తి యుక్తాయా తస్మై భగవతే నమః. ఇలాగ బ్రహ్మదేవుణ్ణి హిరణ్యకశిపుడు స్తోత్రం చేశాడు. ఇంకా అడగడం మొదలుపెట్టాడు. ఎది దాస్య విమతాన్ వరాన్ మే వరదోత్తమ భూతేభ్య స్వద్విసృష్టిభ్యో ముచ్యుర్మ భూన్మమ ప్రభో. ఓ వరద వరాలు ఇచ్చేటువంటి వాళ్ళలో ఉత్తముడైన వాడా, నాకు కనుక నీకు వరాలు ఇవ్వాలని నువ్వు మనసులో ఉన్నట్టు తలచినట్టయితే నువ్వు సృష్టించినటువంటి ఏ ప్రాణి చేతనైనా సరే నాకు మృత్యువు కలగరాదు. భూతేభ్యస్త్వదృశ సృష్టిభ్యో నువ్వు చేతి సృష్టించినటువంటి భూతములు ప్రాణులు అన్నింటి వలన మృత్యుర్మా నాకు మృత్యువు రాకూడదు. నా అంతర్బహిర్దివా నక్తమన్యస్మాదపి చాయుధై నా భూమౌ నాంబరే మృత్యుర్నరైర్న మృగైరపి. నేను లోపల కానీ బయట కానీ అంతర్లో కానీ బాహ్యంలో కానీ అలాగే నక్తంలో కానీ అన్య రాత్రి కానీ పగలు కానీ అలాగే భూమి మీద కానీ ఆకాశం మీద కానీ నాకు నరుల వల్ల కానీ మృగాల వల్ల కానీ ఆయుధాల వల్ల కానీ నాకు మరణం రాకూడదు అన్నాడు. యశుభిర్ విరాసు మద్భిర్వా సురాసుర మహోరకై అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపచ్చంత దేహినాం. యుద్ధం చేసేటప్పుడు నా మీద సురులు కానీ అసురులు కానీ గొప్ప గొప్ప పాములు నాగులు కానీ నేను ఎలాంటి వాడు ఎవరు కూడా నా మీద నాకు ద్వంద్వ యుద్ధంలో నన్ను నెగ్గడానికి వీల్లేదు. యుద్ధంలో నేను ఏ దేహులు కూడా నా మీద విజయం సాధించడానికి వీల్లేదు. సర్వేషాం లోకపాలానా మహిమానం యథా ఆత్మనా తపోయోగ ప్రభావానాం ఎన్నరిప్యతి కర్హిచిత్. అంచేత ఇంద్రుడు అటువంటి ఆ లోకపాలు దిక్పాలకులంతా కూడా నీ మహిమ వాళ్ళందరూ కూడా నీ మహిమ వల్ల నా కంట్రోల్లో ఉండాలి, నా అధీనంలో ఉండాలి. అలాగే తపస్సంపన్నులు యోగీశ్వరులు ఉన్నారే వాళ్ళకి ఏ లోకాలు అక్షయ లోకాలు అక్షయ ఐశ్వర్యాలు వస్తాయి అవన్నీ నాకు ప్రసాదించు అని బ్రహ్మని వరాలు అడిగాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మగారు మరి ఆయనకి తప్పనిసరిగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన అంత తపస్సు చేశాడు కదా. చీమలు ఈగలు తినేస్తున్న శరీరాన్ని ఏమి మాట్లాడలేదు. 36,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే హరివర్షం. హరివర్షం భారతదేశంలో లేదు.
ఇందులో 5 స్కందనలు చెప్పాను, అవి వినగలరు. మళ్ళీ మరొక అధ్యాయంలో కలుసుకుందాం. వరాలు ఎలా ఇచ్చాడు, ఆయన ఏం చేశాడు. ఈ శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం సప్తమస్కందే హిరణ్యకేశు కశిపు తపస్సు నామ తృతీయో అధ్యాయః సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభం భూయాత్.